2000 రూపాయల నోటు విషయంలో రిజర్వ్ బ్యాంక్ ఆర్బీఐ కీలక నిర్ణయం తీసుకుంది. 2000 రూపాయల నోటును వాడకం నుంచి ఉపసంహరిస్తున్నట్లు ప్రకటించింది. ఇకపై 2000 రూపాయల నోటు చెల్లదా? ఒకవేళ మీ దగ్గర ఇప్పుడు 2000 రూపాయల నోటుంటే ఏం చేయాలి? ఇలాంటి సందేహాలు కొందరుకుండొచ్చు. వాటి గురించి ఈ వీడియోలో చూద్దాం. 2000 రూపాయల నోటు ఇకపై కూడా చెల్లుతుంది. ఆర్బీఐ దీన్ని పూర్తిగా రద్దు చేయలేదు, వాడకం నుంచి మాత్రమే ఉపసంహరించింది. చట్టబద్ధమైన కరెన్సీగా ఈ నోటు కొనసాగుతుందని ఆర్బీఐ చెప్పింది. మీ దగ్గర 2000 రూపాయల నోట్లుంటే బ్యాంకులో డిపాజిట్ చేసుకోవచ్చు లేదా మార్చుకోవచ్చు. May 23 నుంచి ఈ ప్రక్రియ మొదలవుతుంది. September 30 వరకు ఈ సౌకర్యం అందుబాటులో ఉంటుంది. అన్ని బ్యాంకులతో పాటు ఆర్బీఐకు చెందిన 19 రీజనల్ కార్యాలయాల్లో కూడా 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. ఒక వ్యక్తి ఒకసారి 10 వరకు అంటే 20,000 రూపాయల వరకు 2000 రూపాయల నోట్లను మార్చుకోవచ్చు. అందరికీ సౌకర్యంగా ఉండేలా బ్యాంకుల కార్యకలాపాలకు అంతరాయం కలగకుండా ఆర్బీఐ ఈ పరిమితి పెట్టింది. పాత 500 రూపాయలు 1,000 రూపాయల నోట్లను రద్దు చేసినప్పుడు 2016లో ఆర్బీఐ 2000 రూపాయల నోట్లను విడుదల చేసింది. నోట్ల రద్దు సమయంలో మిగతా విలువ నోట్లు బ్యాంకుల్లో తగినంతగా అందుబాటులోకి వచ్చే వరకు చలామణిలో ఉంచే ఉద్దేశంతో 2000 రూపాయల నోట్లను తీసుకొచ్చామని, మిగతా విలువ నోట్లు తగినన్ని అందుబాటులోకి వచ్చిన తర్వాత 2018-19లో 2000 రూపాయల నోట్ల ముద్రణను నిలిపివేశామని ఆర్బీఐ ఒక ప్రకటనలో చెప్పింది. 2017 మార్చి ముందు దాదాపు 89% 2000 రూపాయల నోట్లను జారీ చేశామని ఆర్బీఐ చెప్పింది. ప్రస్తుతం అవి చలామణి చివరి దశలో ఉన్నాయని తెలిపింది. 2018 మార్చిలో 6.73 లక్షల కోట్లుగా ఉన్న 2000 రూపాయల నోట్ల చలామణి 2023 మార్చి 31 నాటికి 3.62 లక్షల కోట్లకు తగ్గిపోయిందని వివరించింది. అంటే ప్రస్తుతం కేవలం 10.8% నోట్లు మాత్రమే చలామణిలో ఉన్నాయని ఆర్బీఐ చెబుతోంది. కొంతకాలంగా 2000 రూపాయల నోట్ల చలామణి తగ్గిపోయింది. దాని స్థానంలో ఇతర విలువల కరెన్సీ నిల్వలు ప్రజల అవసరాలకు సరిపోయేలా ఉన్నాయని, దీంతో రిజర్వ్ బ్యాంక్ క్లీన్ నోట్ పాలసీ ప్రకారం 2000 రూపాయల కరెన్సీ నోట్లను చలామణి నుంచి ఉపసంహరించుకోవాలని నిర్ణయం తీసుకున్నట్లు ఆర్బీఐ ప్రకటించింది. ఇకపై 2000 రూపాయల నోట్లను ఇవ్వడం ఆపేయాలని అన్ని బ్యాంకులను ఆర్బీఐ ఆదేశించింది. ఆర్బీఐ నిర్ణయాన్ని ఆమ్ ఆద్మీ పార్టీ విమర్శించింది. देखिए, जो नोटों को रोकने की चलाने की पूरी प्रथा है वो प्रधानमंत्री जी ने शुरू की थी. जब की थी तो सैकड़ों लोगों की जान गई, लाखों लोगों के काम धंधे बंद हो गए, पूरी पूरी इकोनॉमी जो है ठप हो गई. उसका कोई फ़ायदा ना काले धन में मिला, ना कोई टेररिज्म को रोकने में मिला, ना कोई भ्रष्टाचार को रोकने में मिला. तो ये जो कदम उठाया है, मुझे नहीं पता कि इसका क्या फ़ायदा है क्या नुकसान है, मगर मैं आशा करता हूँ कि एक्सपर्ट्स की ओपिनियन पे सरकार काम कर रही होगी. ये कोई जो है नी जर्क रिएक्शन नहीं होगा.